हाय फ्रेंड्स माधवी यलगड्ड वेलकम टू मा चैनल मीरंता एला उन्नारु बागुन्नारा नेनैते बागुन्नानु मीरु कूडा बागुंडाल नेनु कोरुकुंटुन्नानु ई रोज वच्चेसि मन वीडियो एंटंटे नेनु एप्पुडु चूडलेदु ई देवुडु इंतैन देवुडु इंतैन आचारालु नेनैते एप्पुडु इला पुट्टि इंतैते अयिंदि ए पोद्दे गानि ई आचारं विनलेदु चूडलेदु मीरु चूडंडि चेप्तानु वाळ्ळु वच्चेसि आडवाळ्ळु अरिगेक्कि पूज चेयरंट ఓల్ని మగవాళ్ళే పూజ చేయాలంట దేవుడు కూడా ఉంటారని నాకైతే మాత్రం తెలుదండి మీకు మాత్రం నేను ఇప్పుడు చెప్తాను రండి చూద్దాం చెప్పాను కదండి ఈ ఇంతేన దేవుడు అంటే ఇల్లేనండి ఇడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానంటే అక్కడ పూజ చేసేటప్పుడు ఎవరు మాట్లాడకూడదంట నిశ్శబ్దంగా పూజ చేయాలంట వచ్చేసి బగ్గీలు ట్రాక్టర్లు బయసులు అన్నీ వచ్చాయి కదా ఈయన మాస్క్ కట్టుకొని పూజ చేస్తంటే నేను ఏమనుకున్నానంటే కరోనా వచ్చింది కదా కొత్త పెళ్లి కొడుకు కదా పెళ్లిలో ఏమైనా కరోనా వచ్చాదని మూతికి మాస్క్ కట్టుకున్నాడు అనుకున్నానండి కానీ అక్కడ వచ్చేసి ఏంటంటే ఆడవాళ్ళు వచ్చేసి అరుగు ఎక్కకూడదంట పూజ చేయకూడదంట వాళ్ళు మటుకే మాట్లాడాలంట ఈయన మాస్క్ కట్టుకునే ఆయన మాత్రమే పూజకు అన్నీ రెడీ చేసుకోవాలంట నైవేద్యము అని వచ్చేసి పూలు పండ్లు అన్నీ వాళ్ళే చేసుకోవాలంట చూడండి ఆయన మాస్క్ కట్టుకుంటే నేను కరోనా వచ్చిందని అనుకోయినా ఖచ్చితంగా కానీ మళ్ళీ ఆరాధించి వాళ్ళని అడిగితే లేదక్క ఇట్లా మేమే పూజ చేసుకోవాలి అది కూడా సపరేట్ మాట్లాడినా వాళ్ళతో పక్కన వినండి వాళ్ళు చెప్తారు వీళ్ళతో మాట్లాడేది మటుకు ఇంకా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇయ్యక తప్పలేదండి ఏం చేద్దాం వాళ్ళేమో సైలెంట్గా పూజ చేసుకుంటున్నారు నేను కూడా సైలెంట్గానే తీసిన పోయి ఎక్కడ అడుగుదామని అడుగుతుంటే ఇంకా అక్క ఏమో ఇట్లా చెప్పింది మాట్లాడకూడదమ్మా మేము పూజ చేయకూడదు వాళ్ళే చేయాలి మగవాళ్ళే వండుకోవాలి నైవేద్యం చేయాలని చెప్పినారు వాళ్ళు అందుకే నేను కూడా ఇంతైన దేవుడిని చూపిద్దామని వీడియో తీసేయడం జరిగింది నేనైతే వినలేదండి ఎప్పుడు ఈ దేవుడి గురించి కానీ ఈయనకు ఈ ఆటలు కూడా పెడతారంటండోయ్ ఆటలు కూడా పెట్టడం ఎలా అంటే ఈడ పెట్టుకొని పోయి దేవునికి ఇంట్లో అయితే ఇంట్లోనే తినాలంట ఇంట్లోనే చేయి కడగాలంట ఆ నీళ్ళు కూడా పక్కకు అయితే పోవద్దండి ఆయనకు సపరేట్గా అదే ఏంటంటారు గుంత అని గుంత తీసి పెడతా అంటారు ఇదేండి చూడండి ఇంతైన దేవుడిని మీరు ఎక్కడైనా చూసినారా విన్నారా నేనైతే ఎత్తిన రోజు పుట్టిన రోజుల ఇంత ఎత్తైన కూడా ఎక్కడా వినలేదండి ఇప్పుడే వినడం చూడడం పూజ చేయడం అంటే ఎక్కువ ఆడవాళ్ళకే కదా ప్రాముఖ్యం ఉండేది ఆడవాళ్ళంటే ఎక్కువ ఆడవాళ్ళే ఆడ చూసిన ఆడవాళ్ళే పూజ చేస్తారు యానో మగవాళ్ళు చేసేది చేయొచ్చు పూజారులు చేస్తారు గుడిలో చేస్తుంటారు మామూలుగా ఈడ అయితే ఆడవాళ్ళు అయితే పైకి ఎక్కకూడదంట మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడా ఎక్కినా అంటే చూపించాలండి లాస్ట్ నుండి కావిడ ఎక్కుని వచ్చినారు కావిడ ఎత్తుకొని అదే అది అక్క వెనకటి నుంచి వచ్చినారండి వెనక్కి నుంచి పూజలంట వెనక కూడా పల్లెలు వేసారండి నైవేద్యం వండుకొని వెనకనే పల్లెలు వేస్తున్నారు చూడండి ఆయన మటుకు మాస్క్ కట్టుకోంటే నేనేమనుకున్నానంటే కరోనా వచ్చింది అనుకోండినా మళ్ళీ నిదానంగా వాళ్ళని అడుగుతుంటే ఆయన మటుకు పొద్దునుంచి ఉపాసం ఉండాలంట అక్కడ అన్ని వాళ్ళంతా పూజ చేసే వాళ్ళంతా ఉండాలంట ఉపాసం చూడండి పల్లెలు నలుగురున్నారు దేవుళ్ళు నలుగురికి నాలుగు ఇచ్చరాకులు వేసి నైవేద్యం అనేది పెట్ట జరిగింది ఆయననే మొత్తం చేసుకోవాలంటండి చల్లనీళ్ళ స్నానం చేసి నైవేద్యం వండి కావిడి కట్టుకొని వచ్చినాడు నిండు బిందే నీళ్ళు ఆ నైవేద్యము అదే కట్టే గుజం మీద పెట్టుకొని ఈ వల్ల ఆ వల్ల కావిడ అంటే అట్లంట అది లాస్ట్న వచ్చాదండి చూడండి విచిత్రం అండి ఇట్లాంటి దేవుళ్ళు కూడా ఉంటారంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు టౌన్లో వచ్చేసి ఎవరు నమ్మరు మా పల్లెటూరులోనే ఇట్లా పూజలు పుష్ణ పునజహారాలు అని చేసేది సారీ అండి ఏమని కాకండి కొంచెం చెప్పడానికి రాలేదు నేనైతే పూజలు ఎక్కువ చేయనండి ఇంట్లో మాత్రమే గుడికి కూడా పోయిందైతే ఏం లేదు అందుకే తెలక ఇప్పటి నుంచి అయితే మీకు మంచి మంచి వీడియోలు ఇట్లనే గుడి దగ్గర బడి దగ్గర పోయి వీడియోలు తీసుకొని వచ్చి మాధవి యాలగడ్డ నుంచి చాలా వీడియోలు తీసి పంపించడం జరుగుతుంది నేను కూడా గుడి గోపురాలు తిరగాల్సింది వచ్చింది వీడియో కోసమన్నా తిరగాలి కదండి చూడండి పూజ అయితే ఇంకా ఆఖరి వరకు వచ్చేసింది ఇంకా పల్లెలు వేసినారు కదా నైవేద్యాలు పెట్టడం వాళ్ళే చూడండి ఇంకా నలుగురే కష్టపడుతున్నారు ఆడవాళ్ళు మటుకు పక్కనండి చూస్తున్నారు యానని అయితే కలిగింది ఏదంటే పైకి ఎక్కి ఆడవాళ్ళు పూజ చేస్తంటే మగవాళ్ళు అనేది వెనక్కి నుంచి చూస్తారు ఈడైతే కానీ అమ్మవారండి అమ్మవారికి
ఇడ ఆడవాళ్ళే చేసినారండి ఈ అమ్మవారి మహిళ మహి ఇలాగల్ల మహాతల్లి అంట బాగా చూసుకుంటుంది ఈ దేవతకు పూజ చేయడం కూడా చాలామంది ఇడ దీపం అనేది ఆరిపోదండి నైటు ఎనీ నైట్ టైం వెలుగుతూనే ఉంటుంది చూడండి ఆ పెద్ద దీపం అనేది చిన్న దీపాలంటే ఇప్పుడు వెలిగించినారు వాళ్ళు ఆ పెద్ద దీపం అనేది ఆరిపోకుండానే చూసుకుంటారు చూడండి ఎప్పటికీ కళాయి నిండా నూనె పోసి పెట్టింటారు ఈ దేవత ఈడ వచ్చేసి ఈ గుడి ఉంది ఈ అమ్మవారి పేరు ఏంటంటే సుంకులమ్మన మారేమ్మన ఉంది ఇంకా మళ్ళీ పక్కన వచ్చేసి కాశినాయన ఈయన ఇప్పుడు వచ్చే ఇంకా మళ్ళీ పక్కనే పోతురాజు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ వచ్చేసి పోతరాజు అండి ఈ పోతరాజుకు కూడా యాటలు పెడతారంట నేనైతే ఎప్పుడు వినలేదండి ఈ వింతైన ఆచారాలు ఇంతైన దేవుడు ఎప్పుడు వినలేదు వీళ్ళు ఆడ వచ్చేసి కాశినాయన గుడి వాళ్ళు అక్కడ కూడా పూజ చేసి వచ్చన్నారు ఈడ కూడా టెంకాయలు కొడుతున్నారు చూడండి పూజలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయండి ఈ చుట్టుపక్కల మూడు గుడిలో కాశినాయన లింగమయ్య స్వామి మీకే గుర్తుంటుంది మీరెందుకు ఒక పైకి ఎక్కాలా వాళ్ళే చేస్తున్నారు పూజ ఇప్పుడు నుంచైనా పెద్దల కాలం కూడా అంతేనా ఎప్పటికే వండేది కూడా వాళ్ళేనా మీకేం పని లేదా వాళ్ళే చేస్తారా అట్లనే చేయాలన్నా ఎంతసేపు ఉండాలన్నా ఎన్నట్లనే దర్శనం చేసుకుని వెళ్ళాంకంగా చూడండి అబ్బాగా ఆయన ఒక్క పొద్దుతో దర్శనం అయిపోయేదాక మాట్లాడకుండా నోటికి గుడ్డ కట్టుకొని పూజ చేయాలంటాం ఆ మూతికి గుడ్డ కట్టుకుని ఆయన చేసినాడు వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు అరుగు కూడా ఎక్కకుండా పూజలు చేయాలంట చూడు వాళ్ళు మొగళ్ళ మట్టుకే చేస్తారంట ఆడేళ్ళు అస్సలు ఎక్కారంట వీళ్ళు వెనుక నుంచి పల్లెలు వేచారు ముందరయ్యే పల్లెలు వేచారు కానీ ఈ సాంఖ్య వెనుక నుంచి పల్లెలు వేచారంట కింద నుంచే సామిని ముక్కాలంట వీళ్ళు ఒక్కొక్క సామికి ఒక్కొక్క తీరుగా ఆయననే ఉండేది ఆయననే ప్రసాదం ఉండి ఆయన పూజ చేసేంత వరకు మాట్లాడకుండా ఒక్క పొద్దుతో ఉండాలంట ఇలాగే లింగమయ్య స్వామికి చూడండి నైవేద్యాలు వేసినారు కదా ఇంకా ప్రసాదం అనేది తీసి అది చాలా మందికి నైవేద్యం పెడతారు ఆడింత ఆడింత తీసి పల్లెల మీద తీసి స్వామి దగ్గర పెడుతున్నారు వంటలు అంటే ఇంటికాడ వండుకుంటాం కదా పాత్ర గుంతలో అంటే గుంత తీసి మళ్ళీ పాత్ర పెట్టాం చాలా కండిషన్ కదా సార్ మందాయిదాలు ఇందాయిదాలకు ఏం లేదు అందరు ఇద్దరు మొత్తం ఇంటి తిని చేయి గడుపుకొని గడగెట్టాం ఏళ్ళ మిగిలిన సీఎం మళ్ళా మిగిలినది అంటే ఎవరికి కూడా పెట్టారన్నా ఎవరికి లేదమ్మా ఎవరు ఎంతమంది ఉన్నా ఇంటి వచ్చి తిని చేయి గడుపుకొని పోవాలి ఎంత ఇంట్లో ఒక భార్య అంటే రెండు మాటలు
అంటే ఇంకా చెయ్యి కడిగిన నీళ్ళు ఆడబోయాలి. ఎప్పుడంటే వారికి ఎన్నో చేసింటే అక్కడ కొంచేసేటప్పుడు అంటే తిని పెట్టే నాకు ఒక పిల్లలు మనకి బాగా ఈ సాంఖ్యనా ట్రస్ సిస్టమ్ ఈ యొక్క సాంఖ్యనా మిగతా ఏం లేదు కానీ మరి ఇప్పుడు ఎన్నెన్నో ఆచారాలు ఆచారాలు పెద్ద ఆచారాలు ఇప్పుడు ఉండారా ఇట్లా ఉండరు లైఫ్ నేను ఎప్పుడు చూడలే ఇప్పుడే చూసాను